ప్రస్తుతం మన కిసాన్ ఛానల్ దేశరాజుపల్లి కమలాపూర్ మండల్ హన్మకొండ డిస్టిక్లో కోళ్ళ లేయర్ ఫామ్ను నిర్వహిస్తున్నటువంటి రవి గారిని కలవడం జరిగింది. ఈ లేయర్ ఫామ్ను ఏ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, దాని యొక్క యాజమాన్య పద్ధతులు ఏంటి అనేటువంటి అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. రవణ చెప్పండి, మీరు ఇప్పుడు ఇది పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎందుకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఇంతకుముందు ఏం చేసేది? మేము ఇంతకుముందు వ్యవసాయం చేసేది, మేము ఇది పెట్టి ప్రస్తుతానికి 7 నెలలు అవుతుంది. ఈ ఆలోచన మాకు ఎందుకు వచ్చింది అని అంటే, మేము ఇంతకుముందు 2-3 సెట్లు తిరుగుడు జరిగింది, తిరుగుతుంటే వాళ్ళ దగ్గర కూడా తెలుసుకున్నాం. మనం దానికోసం ఇది పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఇంకా మాకు అవగాహన రావడానికి వేరే వేరే సెట్లు తిరిగినాం, ఎంత ఖర్చు అవుతుంది, ఆ కోళ్ళు ఎక్కడ తేవాలి, వాటికి లేబర్ ఖర్చు ఎంత అవుతుంది, దానా ఖర్చు ఎంత అవుతుంది అనే విషయాలు మొత్తం తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఈ షెడ్ వేసుడు జరిగింది. షెడ్ ఎంత తీసుకున్నారు? పొడవు 120 ఫీట్ల పొడవుతోటి 30 ఫీట్ల వెడల్తో వేసుడు జరిగింది. ఈ షెడ్ ఖర్చు వచ్చి ఒక 15 లక్షలు ఖర్చు వచ్చింది. షెడ్కు టోటల్ ఓన్లీ షెడ్ ఖర్చు 15 లక్షలు. షెడ్ విత్ జాలీలు. ఈ జాలీలు వచ్చేసి ఒక కోలేసిన జాలీలు 4500 కోలేసుడు, 4500 కోళ్ళ జాలీలు మొత్తం. ఈ మొత్తం ఇలా ఉన్నాయి, షెడ్ లో ఉన్నాయి, 4500 కోళ్ళు ఉన్నాయి. 4500 కోళ్ళు ఉన్నాయి. వీటికి దానా వచ్చేసి ఇప్పుడు ఈ షెడ్కు సంబంధించి 15 లక్షల వరకు అయింది. తర్వాత జాలీలకు కలిపి మొత్తం 15. కోళ్ళు ఎక్కడ తీసుకున్నారు ఫస్ట్? కోళ్ళు ఎక్కడ తీసుకున్నారు? మేము ఆంధ్ర తణుకు నుంచి తీసుకొచ్చినాం. ఈ 15 లక్షలు వితౌట్ ఖర్చు, మళ్ళీ కోళ్ళకి వేరే ఖర్చు అయింది. కోళ్ళకి ఎంత అయింది? 4500. 4500 కోళ్ళకు మాకు ఖర్చు వచ్చేసి 5 లక్షల 60 వేల రూపాయలు అయినాయి. అంటే దిగుమతి సహా ఇక్కడికి రీచ్ అయ్యే వరకు, ₹5,60,000 వీటికి అయినాయి. 5,60,000కు అంటే 4,500 కోళ్ళు వచ్చినాయి. వచ్చిన తర్వాత వీటికి దానా రోజుకి ఎన్నిసార్లు వేస్తారు, ఒక రోజుకు ఎంత ఖర్చు వస్తుంది? దానా వచ్చేసి రోజుకు 2 టైమ్స్ పోతాం. పొద్దున 5 గంటలకు దానా పోస్తాం, 4:30కు లైట్లు వేస్తాం. 4:30కు లైట్లు వేసిన తర్వాత 5 గంటల వరకు, 5, 5:30 వరకు దానా వేయడం జరుగుతుంది. దానికి దానా ఖర్చు వచ్చేసి ఒక రోజుకు 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 45 కోళ్ళకు ఒక రోజుకు 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అది ఎట్లా వస్తుంది 10,500 అంటే, మనకు ఎల్సి అనే రకం దొరుకుతుంది. ఇప్పుడు అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2,600 రూపాయలకు ఒక బస్తా ఉన్నది. దాని తర్వాత డిఓఆర్బి అనేది ఒకటి దొరుకుతుంది. తర్వాత ఈ బ్రోకెన్ రైస్ అనేది దొరుకుతుంది, అది ఒక క్వింటల్ రైస్ కలపాల్సి ఉంటుంది. అది తర్వాత స్టోన్ కలపాలి, పెంకు రావడానికి స్టోన్ కలపాల్సి ఉంటుంది. వీటన్నిటి ఖర్చు వచ్చేసి మనకు టోటల్గా ఒక రోజుకు 10,000 రూపాయల ఖర్చు వస్తుంది. ఓన్లీ దాన ఖర్చు రోజుకు 10,000 రూపాయలు. రెండు సార్లు వేసే దాన మొత్తాన్ని కలిపి 10,000 రూపాయలు. ఓకే, ఇప్పుడు వీటికి సంబంధించి మీరు కోళ్ళు తీసుకొచ్చారు, కోళ్ళు తీసుకొచ్చి ఇందులో వేసిన తర్వాత ఎన్ని రోజుల నుంచి మీకు గుడ్లు అనేటువంటి స్టార్ట్ అయితే పెట్టడం? ఈ కోళ్ళు అనేటివి 2 రకాలు. ఒకటేమో మా చిన్నప్పటి నుంచి సాధన 18వ వారం నుంచి కోళ్ళు రావడం జరుగుతుంది. రెండోది ఏంటంటే 65వ వారం 70వ వారం కోళ్ళు కూడా తీసుకొచ్చుకుంటూ ఉంటారు. మాకు అంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టలేకపోతున్నాం కాబట్టి మేమేం చేసినాం, ఆంధ్ర తణుకు నుంచి వెళ్ళి మామూలు ఒక కోడి డెలివరీ ఖర్చుతో సహా మాకు 130 రూపాయలకు ఒక కోడి పడ్డది. ఒక కోడి వచ్చేసి ఇక్కడికి రావడానికి 130 రూపాయలకు ఒక కోడి పడ్డది. దాని అట్లా తక్కువ దానికి దీనికి వ్యత్యాసం 13 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది కొత్త కోళ్ళు అయితే. అంటే చిన్న పిల్లల్ని తెచ్చుకొని మీరే పెంచుకుంటే 13 లక్షలు అవుతుంది? 13 లక్షలు చిన్న పిల్లలు, అవి కూడా గుడ్లు పెడతాయి. కాకపోతే ఏంటంటే చిన్న బుల్లెట్ వస్తాయి, చిన్న గుడ్లు వస్తాయి. 13 లక్షల రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ మేమేమనుకున్నాం అంటే మాకు వాటితోటి కూడా అనుభవం రావాలి కదా, ఏ రోగానికి ఏం అందేయాలి, అసలు దాన ఎట్లా ఇవ్వాలి, అది నష్టమా లాభమా, చేసుకోవచ్చా చేసుకోరాదా, మేము కూడా ఒక డెమో చూడాలి కాబట్టి మేము తక్కువ ఖర్చుతో స్టార్ట్ చేయాలనుకున్నాం. దాంతో ఒక 8 లక్షల రూపాయల ఖర్చు ముంగడబెట్టుకుంటే 5,60,000 రూపాయలు కోళ్ళకు అయినాయి. మిగతా అమౌంట్ జొన్నలు కొనుక్కొచ్చుకొని, జొన్నలు అనేది 2 టర్మ్లు దొరుకుతాయి, వర్షాకాలం వ్యాసింగ్ అనేది. దాన సంచులు కూడా తీసుకొచ్చుకున్నాం, వాటికి 8 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఇది స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు అయితే మాకు మంచిగానే ఉన్నది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు 2 రకాల కోళ్ళు అన్నారు కదా, 18 వారాల కోళ్ళు ఉన్నాయి, 65 వారాల 75 వారాల కోళ్ళు కూడా తీసుకోవచ్చు. అంటే 18 వారాలు తీసుకుంటే బెటర్ అంటారా, 65 నుంచి తీసుకుంటే బెటర్ అంటారా? 18వ వారమే తీసుకుంటేనే బెటర్ అనుకుంటే దానికి ఎట్లా అంటే, మాకు తెలిసినంత వరకు ఇవే బెటరు. ఎందుకు బెటర్ అంటే,
ఇప్పుడు ఒకటి ఖర్చు తక్కువ. ఇవి ఆ కోడి ఈ ఒక్కొక్కటి 250 రూపాయలు 300 రూపాయలు పడుతుంది. ఏది 18 వారాలు అయితే ఈ కోడి 130 రూపాయలు పడుతుంది. మళ్ళా మనం అమ్మేటప్పుడు ఏమవుతుంది, తక్కువ ధరకు పోతానే తక్కువ ధర. అప్పుడు 250 రూపాయలకు ఉన్న కోడి 90 రూపాయలకు 80 రూపాయలకే పోతుంది. ఎన్ని రోజులకు తీసేస్తారు కోడిని? ఎన్ని రోజులు అంటే ఒక 90 వారాల తర్వాత. 90 వారాల తర్వాత తీసేస్తారు అంటే ఇప్పుడు 90 వారాల తర్వాత తీసేస్తే ఇక మళ్ళీ కోడిగుడ్లు వెట్టేవి మళ్ళీ కొత్త బ్యాచ్ తీసుకోవాలి. మళ్ళీ కొత్త బ్యాచ్ తీసుకోవాలి. అంటే 18 వారాలు తీసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి 65 వారాలు తీసుకుంటే మీకు 130 పడుతుంది కాబట్టి 90 వారాల దాకా గుడ్లు పెట్టిన తర్వాత అమ్మేస్తారు. ఇప్పుడు రోజు ఇప్పుడు 4500 కోళ్ళు ఉన్నాయి కదా, రోజు ఎన్ని కోడిగుడ్లు వస్తాయి, ఎన్ని కేసులు వస్తాయి? మాకు 80% వచ్చింది మొదలు. అంటే ఈ 4500 కోళ్ళకు 120 ట్రైల్ నుంచి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇది 7వ నెల రన్నింగ్ నడుతుంది. ఇప్పుడు 5వ తారీఖు అయితే 7వ నెల అయిపోతుంది. ఇప్పుడు మాకు ప్రస్తుతానికి ఒక 90 ట్రైల్ రీచ్ అవుతాను. 120 ట్రైలతో స్టార్ట్ అయింది, 120తో స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు 90 ట్రైల్ అవుతాయి 7 నెలల వ్యవధిలో. ఓకే, ఇప్పుడు మీరు దానకు 10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక రోజు 120 ట్రేల గుడ్లు వస్తే ఎంత వస్తుంది ఆ రోజు ఇన్కమ్? 120 ఎంత లేదన్నా మనకు తీసేసుకుంటే ఒక గుడ్డుకు అన్ని ఖర్చులు పోను, మనకు ఒక గుడ్డుకు ఒక రూపాయి వస్తుంది. గుడ్డుకు ఒక రూపాయి వస్తుంది. 120 ట్రేలు అంటే ఒక ట్రేకు 30 ఉంటాయా? 30 అంటే 3600 కోడిగుడ్లు వస్తాయి. అంటే ఒక రోజు 3600 లాభం అనేటువంటిది కనబడుతుంది. మొత్తం ఎంత వస్తుంది 3600 అంటే ఆ రోజు రేటును బట్టి అంటారా? ఏ రోజు రేట్ ఆ రోజే. ఇవాళ ఎక్కువ ఉండొచ్చు, రేపు తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఇవాళ 4.70 రూపాయలు ఉన్నది, మొన్న 4.83 రూపాయలు ఉన్నది. మేము మాది ఇట్లా లాభాలు అనుకోవడానికి కారణం ఇంకోటి కూడా ఉన్నది. మేమేందంటే ఇప్పుడు మేమే అమ్ముకుంటున్నాం. ఈ 120 ట్రేలు వెళ్ళినప్పుడు కానీ ఈ 90 ట్రేలు వెళ్ళినప్పుడు కానీ మేమే అమ్ముకోవడం జరుగుతుంది. హోల్సేల్ వాళ్ళకి లేదు. ఎందుకు లేదు అని అంటే మేము ఈ 8 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టింది ఒకేతే ఉన్నది. వాళ్ళు జనరల్ తీసుకొని 10,000 రూపాయలు పెట్టింది కూడా అంతే ఉన్నది. ట్రాలీ ఛార్జీలు పెట్టుకుంటే మీకు ఎంత లాభం, వాళ్ళకి అంతే లాభం వస్తుంది. వాళ్ళకు ట్రేక్ ఒకటికి 20 రూపాయలు, నాకు 120 ట్రేలు వెళ్తాయి. 120 x 20 రూపాయలు అంటే నాకు ఎంత వస్తాయి, 1400 రూపాయలు 1800 రూపాయలు వస్తాయి. 120 ట్రేలు ఉంటే 20 అంటే 2400 వస్తాయి. 2400 వస్తాయి. 400 రూపాయలు ఖర్చు లేని నాకు 2000 రూపాయలు అడిషనల్ వస్తాయి. సో మన పని మనమే చేసుకోవాలనే ఆలోచనతో మేము అట్లే రోజు 2000 ఇట్లా కూడా మిగులుతాయి, ఇట్లా కూడా మిగులుతాయి. ఇవి 2000 మామూలుగా గుడ్డుకు 1 రూపాయి అనుకున్నా కూడా అవి 3600, మొత్తం 5600 వరకు మిగిలే అవకాశం ఉన్నది. ఓకే, మరి ఇవి పని చేయడానికి 4500 కోళ్ళను మెయింటైన్ చేయడానికి ఎంతమంది పని చేస్తారు మీరు? ఇద్దరు. ఇద్దరు పని చేస్తారు? ఇద్దరు. అంటే మీరే చేసుకుంటారు, వాళ్ళన్న కూలి? లేదు, ఆయన చేస్తాడు, ఇంకో ఆయన ఇద్దరు చేస్తారు. ఎంత వాళ్ళకి ఎంత ఖర్చు పోతుంది, జీతం ఎంత ఇస్తారు? వాళ్ళకు ఒక్కొక్కరికి 8500 ఇస్తాం. 8500 ఇస్తారు. 8500 ఇస్తాం. గ్యాస్ బియ్యం ఇస్తాం అనుకున్నాం. వాళ్ళు అంటే వంటకు సంబంధించిన కూడా మీరే చూసుకుంటారు. ఇప్పుడు దీనికి ఇంకా మధ్యలో ఏమైనా మందులు ఇట్లా ఏమైనా వాడతారా? రోగాలు మేము ప్రతి నెల వ్యాక్సిన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ప్రతి నెల వ్యాక్సిన్ అనేది కొంచెం ఇచ్చే విధానంలో ఇస్తేనే మాకు హీలింగ్ అనేది మంచిగా చూపిస్తుంది. పొద్దున ఎర్లీ మార్నింగ్ ఒక 5 o'clock కనుక వ్యాక్సిన్ కనుక ఇచ్చే విధానం ఎట్లా అంటే కొంచెం ఐస్ తీసుకొచ్చుకొని పాల పౌడర్ తీసుకొచ్చుకొని ఇన్ టైమ్లో ఇచ్చే విధానం అయితే మాకు మంచి. అంటే ఇంజెక్షన్ వేస్తారా, వాటర్లో తాగేదాన్ని? వాటర్లో కలుపుకోవడమే. తాగే వాటర్లో కలిపి పంపుతారా? వాటర్లో ట్యాంక్లో కలిపితే అందరికి ప్రొడ్యూస్ అవుతాయి. ట్యాంకర్లో కలిపితే అవి తాగేటప్పుడు సెట్ అవుతాయి. ఇంజెక్షన్ రూపంలో అయితే ఏరు. ఇంజెక్షన్ రూపంలో ఏం లేదు. ఓకే, మరి మొత్తానికి వీటికి మధ్యలో ఓన్లీ రోగాలు ఇట్లా వచ్చినట్లయితే అంతే, ఇక వేరే ఏమైతే రోగాలు అనేటివి ఏం రావు. వాటికి తక్కువ ఉండదు కాల్షియం. మేము కాల్షియం వాడతాం, లివర్ టానిక్. ఏమైనా ఇంకేమైనా మాకు ఇబ్బంది వస్తాను తెలియంటే డాక్టర్ కన్సల్ట్ అయ్యి, డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయినట్టు అంటే ఆయన వాటిని పోస్ట్ మార్టం చేసి మనకి ఏ రోగం ఉన్నది ఏం కథ అని చెప్పి ఆయన మందు చనిపోయిన వాటిని పోస్ట్ మార్టం చేపిస్తారు. పోస్ట్ మార్టం చేపించి ఎందువల్ల వచ్చింది, ఏమైనా దానాల లోపం ఉన్నదా, తాగే నీళ్ళ లోపం ఉన్నదా, వెదర్ లోపం ఉన్నదా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది దాని ఆలోచన చేసి డాక్టర్ దాన్ని పోస్ట్ మార్టం చేసిన తర్వాత మనకు మందులు రాసేయడం జరుగుతుంది. ఇప్పుడు మీది ఇప్పుడు 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో మీరు పెట్టిన పెట్టుబడికి మీకు వచ్చేటువంటి ఆదాయానికి మీకు ఓకే ఉందా? అంటే వేరే పని చేసుకునే దానికి బదులు ఈ పని చేసుకుంటే లాభసాటిగా ఉందా? లాభసాటి ఉన్నది, లాభసాటి ఉన్నది కాబట్టి ఇదే కంటిన్యూ చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు 4500 సెడ్ కదా, ఇంకా 10,000 సెడ్ కూడా వేసుకోవాలి. మేము దీన్ని మంచిగా చేసుకోవాలనే ఆలోచనకు వచ్చినాం. దీన్ని వేసుకుంటే ఇప్పుడు చిన్నతనం అనుకుంటే మనం అమ్ముకోవడం కనుక అమ్ముకుంటే మనం అమ్ముకుంటూ షెడ్యూల్ మెయింటైన్ చేసుకున్నట్టంటే వ్యవసాయానికంటే జాబ్ కంటే బెటర్. జాబ్ కంటే బెటర్ అంటే జాబ్ కంటే బెటర్.
ఓకే, మరి దీన్ని చూసుకోవడానికి మీకు ఏమైనా సబ్సిడీ వస్తుందా ఇందులో? గవర్నమెంట్ ఏమన్నా ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు కదా, దీనికి ఏమన్నా సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉందా గవర్నమెంట్? ఇక్కడ వాటర్ అనేది ఎట్లా అంటే ఇట్లా చేయాలి, పొడుచుకొని తాగుతుంది వాటర్. ఇక్కడ గుడ్డు అక్కడ పెట్టిందంటే ఇక్కడ దాకా వచ్చేది ఆటోమేటిక్. ఎక్కడ గుడ్డు పెట్టినా కూడా బయటకు వస్తుంది, బయటకు వస్తుంది కంపల్సరీ. ఒకవేళ ఇది ఆన్ చేసినా అనుకో అది క్లోజ్ చేసుకోవాలి, లేదంటే ఇట్లా మెత్త పడిపోతుంది. దీనికి కూడా మెడిసిన్ వాడచ్చు. గుడ్ అనేది ఏమైనా మిగులుతాందా? కోళ్ళ పెట్టినప్పుడు కూడా కొన్ని సొల్లు కాకుతాంటాయి, ఏమైనా సొల్లు కాకే కోళ్ళు ఉన్నాయా? 50 గ్రాములు గుడ్డు రావాలి మనకు, వచ్చినప్పుడు అది క్వాలిటీ గుడ్డు అని పక్కన పెట్టుకోవాలి.